ఇప్పుడు నేను చెప్పేది మంజూరైనటువంటి ప్రాజెక్ట్ గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది గట్కేసర్ నుంచి యాదాద్రి వరకు అంటే రాయగిరి ఇటివల యాదాద్రి సందర్శించేటువంటి భక్తుల సంఖ్య బాగా పెరిగింది రద్దీ పెరిగింది కాబట్టి హైదరాబాద్ నగరంలో లక్షలాది మంది ప్రజలు ప్రతిరోజు యాదాద్రికి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము రైల్వే శాఖ కలిసి ఈ యొక్క రైల్వే లైన్ పూర్తి చేయాలని చెప్పి అంటే ఆల్మోస్ట్ 33 కిలోమీటర్లు గట్కేసర్ నుంచి రాయగిరి వరకు ఎంఎంటిఎస్ కింద ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్ కింద దీని డెవలప్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తోటి మాట్లాడడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖర్చును భరిస్తానని చెప్పి ముందుకొచ్చి సుమారు 8 సంవత్సరాలు కావస్తున్నా మరి దానికి సంబంధించి ఏ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదు మరి ఈ విషయాన్ని నేను ఇటివల హైదరాబాద్కు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఏదైతే సికిందరాబాద్ రైల్వే స్టేషన్ను భవనానికి భూమి పూజ చేశారో ఏదైతే ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్ హైదరాబాద్లో ప్రధానమంత్రి గారి చేతుల మీద ప్రారంభించుకున్నామో అదే రోజు వారు వ్యక్తిగతంగా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు దేవాలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తూ వెళ్తుంటారు రానున్న రోజుల్లో ఇంకా ఈ సంఖ్య మరింత పెరుగుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వము తమ వంతు ఖర్చు భరించడానికి అంగీకరించినప్పటికీ కూడా ముందుకు రావటం లేదు కాబట్టి పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే మరి ఏదైనా నిర్ణయం తీసుకొని ఈ యొక్క ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్ కింద యాదాద్రి వరకు పొడిగిస్తే బాగుంటుందనే విషయాన్ని వారికి నేను మనవి చేయడం జరిగింది మరి ఈ యొక్క యాదాద్రి దేవాలయానికి వచ్చేటువంటి భక్తుల యొక్క సౌకర్యార్థము ప్రధానమంత్రి గారు మరి ఇటీవల రైల్వే శాఖ సంబంధించినటువంటి సమావేశంలో చర్చకొచ్చినప్పుడు మరి రైల్వే శాఖ మంత్రిని ఆదేశించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకున్నా కూడా ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్ కింద 330 కోట్ల రూపాయల అంచనాలతో ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్ నెట్వర్క్ను వెంటనే ప్రారంభించాలనే విషయాన్ని ఈ సందర్భంగా ఆదేశించిన విషయాన్ని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను ఇది యాదాద్రికే కాకుండా ఆ రూట్లో వెళ్ళేటువంటి భక్తులకు కూడా విద్యార్థులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు కూడా ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను దీనికి సంబంధించి రైల్వే బోర్డు ఆదేశాలు ఇచ్చింది వెంటనే టెండర్లు ప్రారంభించి పూర్తి కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖ మొత్తం బడ్జెట్ను భరిస్తూ ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి ఈ పార్ట్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క గట్కేసర్ రాయగిరి పార్ట్ కూడా పూర్తి చేయబోతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ప్రధానమంత్రి గారికి రైల్వే శాఖకు మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను।